వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మీతో నేను కార్యక్రమంలో భాగంగా ధారూర్ మండల పరిధిలోని క్యాచారం మరియు మున్నూరు సోమారం గ్రామాలలో పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు పడకేయడంతో ఎమ్మెల్యే గారు అధికారులపై ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో ఏం పని చేశారని, కనీస బాధ్యత లేకుండా విధులు నిర్వహించడం సరికాదని, గ్రామంలో వెంటనే పాడుబడ్డ ఇళ్లను పిచ్చి మొక్కలను తొలగించి శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలన్నారు. రోజూ చెత్తబండి రావడం లేదని ప్రజలు ఎమ్మెల్యే గారికి తెలుపగా, ప్రతిరోజు ఉదయం ఇంటింటికి వెళుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్త సేకరించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలోని ప్రతి బావిపై ఖచ్చితంగా పైకప్పులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని 3, 5, 7 వార్డుల్లో నీళ్లు రావడం లేదని తెలుపగా, గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి ప్రజలకు నీరు అందించాలని, ప్రజలు చెర్రలు తీయరాదని గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి ప్రజలకు సరిపడా నీరు అందించాలన్నారు. గ్రామంలో 3rd వైర్ ఏర్పాటు చేసి అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఊరి మధ్యలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వేరే ప్రదేశానికి మార్చాలని, అంతరాయాలు లేకుండా విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. మీరు రాసుకోండి సీరియస్గా. 5 లక్షల చెక్ వచ్చింది కదా, ఓకే, నీకు పెన్షన్ కూడా చేపిద్దాము. పెన్షన్ కేసీఆర్ సార్ మన పిచ్చును మేము తీసుకొచ్చి మీ ఇంట్లో కాడిస్తున్నాం సార్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎంత భూమి, ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నాయి. మరి 5 లక్షల రూపాయలు కేసీఆర్ సార్ ఇచ్చి పంపించింది, మీకు చెప్పి వచ్చింది. మధ్యలో ఎవరన్నా ఏమైనా తీసుకున్నారా? 5 లక్షలు మీ అకౌంట్లోనే పడ్డాయి. మరి ఎవరికి మధ్యలో ఎవరు బ్రోకర్లు లేకుండా మీ అకౌంట్లో పడ్డట్టు కేసీఆర్ సార్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పెన్షన్ కూడా ఏర్పాటు చేపిస్తాం మీకు. పెన్షన్ కూడా చెప్పింది. సప్లై చేసినావా? పెన్షన్ కూడా చేద్దాము. ఇవన్నీ నీళ్లు సరిగా వస్తలేమని చెప్పారు. అమ్మ ఏయ్ గారు ఆ పని అయిపోవాలా? గేట్ వాళ్ళు పెట్టాలా? పెట్టిన తర్వాత పని అయినట్లు మాకు ఫోటోలు పెట్టాలా? ఈ గ్రూప్, ఈ గ్రామం గ్రూప్ లో ఉంటది, గ్రామం గ్రూప్ లో పెట్టాలా? మా పిఏకు మాకు కూడా పెట్టాలా నీళ్ళది? అది తర్వాత ఆ ట్యాంకు కడిగేది కూడా 1, 11, 21 ఈ 3 రోజులలో నెలకు 3 సార్లు ట్యాంకు కడుగుతున్నట్లు ఆ వీడియోలు ఫోటోలు కూడా గ్రామం గ్రూప్లో పెట్టాలా? అందరికీ తెలుస్తుంది. ఇది లీకేజీలు ఉంటే మంచిగా చేపించేసేయాలి. ఇవి అయిన తర్వాత కరెంటుకు సంబంధించింది మీరు కొన్ని చెప్పినారు. ఆ ట్రాన్స్ఫార్మర్ది 7కి షిఫ్ట్ చేయాలనేటటువంటిది ఆలోచన మీరు జాగ్రత్త చూపెట్టాలి. ఎందుకంటే మీ ఊర్లో అంతా బండున్నది, మళ్ళీ దానికి అర్తుది, అర్థింగ్ అదంతా కష్టమవుతుంది. జాగ్రత్త చూపిస్తే దానికి ఒకటి ఆలోచన చేద్దాము. పొద్దుటి పూట కూడా బుగ్గలు వెలుగుతున్నాయి మీ దగ్గర, దానికి 3rd వైర్ లేదంట. ఆ 3rd వైర్ కూడా నేను డిఈ గారికి చెప్పిన. ఇంకొకటి వచ్చేసి అక్కడక్కడ కొన్ని ఎక్కువ స్తంభాలు అవసరం ఉన్నాయన్నారు. ఇంకొకటి స్కూల్ దగ్గరనేమో స్తంభం పాతున్నది కానీ దానికి కనెక్షన్ ఇవ్వలేరు అని చెప్పిండ్రు. ఆ కనెక్షన్ ఇచ్చేయాలి, మళ్ళీ ఆ బిల్లు సంగతి తర్వాత చూసుకుందరు కానీ మీరు కనెక్షన్ అయితే ఇచ్చేయాలి. మీరు కనెక్షన్ ఇచ్చి ఇచ్చినట్లు ఫోటోలు పెట్టాలి మళ్ళీ మాకు, ఆమెకు ఆ టీచర్ అమ్మకు పెట్టాలా, మా వాళ్ళకి ఈ గ్రూప్లలో కూడా పెట్టాలి, అది చేయాలి.
ఇక దాంతో పాటు ఇప్పుడు ఉపాధి హామీకి సంబంధించి ఏం చేస్తుంది కేంద్ర గవర్నమెంట్ అనేది మీరు విన్నారు చూసిండు అట్లా ఇప్పుడు పశువుల డాక్టర్ ఏమో పశువుల డాక్టర్ కదా దానికి సంబంధించినటువంటి ఆ సహాయకుడు మీకు ప్రతి మంగళవారం రోజు పొద్దున 8 గంటలకు మీ దగ్గరికి వస్తాడు మీరు ఏమను ఉంటే పశువులకు సంబంధించిన ఆయన ఫోన్ నంబర్ కూడా రాసి పెట్టుకున్నారు అది తీసుకోవాలా ఇంకా ఇప్పుడు మీరు ఇంకా ఇంకేమైనా ఇప్పుడు ఈ డ్రైన్లు ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే సమస్యలు ఉన్నాయి కరోనా వచ్చి చాలా చోట్ల ఇది మాట్లాడు చాలా చోట్ల ఇబ్బంది అయింది ఫండ్స్ కూడా అన్ని కష్టమైనాయి గతంలో కూడా మీకు కొన్ని చేసినాము ఇక్కడ మొత్తం ఒక 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాం ఇక్కడ 8 లక్షల రూపాయలతో ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి వాళ్ళు ఊరి వాళ్ళే డిసైడ్ చేసుకోవాలా నిర్ణయించుకోవాలా గిది ముందు చేస్తే బాగుంటుందా గది ముందు చేస్తే బాగుంటుంది అనేది ఊరి వాళ్ళే నిర్ణయించుకొని ఆ 8 లక్షలతోటి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలా మళ్ళీ వస్తుంటాం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కూడా మా ఫండ్స్ నుంచి ఏదన్నా ఏ ఫండ్స్ నుంచో ఒకటి మీకు మళ్ళా మీ ఊరి డెవలప్మెంట్ గురించి మేము ఆలోచన చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు ఇక్కడ కార్డులు ఇస్తాం పెన్షన్ కార్డులు ఎవరెవరికి అయితే వచ్చినో వాళ్ళకి ఇస్తాం రానటువంటి వాళ్ళు ఎంపీడీఓ గారికి చెప్తాము ఏం తప్పు పెట్టిండ్రు ఎట్లయితే వస్తా అనేది వాళ్ళకు కూడా చూపిస్తాము ఇది అయిపోయిన తర్వాత ఎవరైనా మీరు ఒక్కరొక్కరు ఏమన్నా పేపర్లు ఇచ్చేదో ఏమన్నా అడిగేది ఉంటే నేను ఇక్కడ ఉంటా ఏం పోను మీరు ఏమైనా చెప్పేది ఉంటే కూడా ఇంటా కూర్చున్నట్టు ఆయన కరోనా టైం లోపల కూడా ఇప్పుడు పెన్షన్ ఈడ 50 మందికి వచ్చిందని చెప్తుండ్రు గతంలో ఎన్ని వచ్చేటి ఈడ 154 ఇంతకుముందు ఎన్ని పెన్షన్లు వస్తుండే 159 పెన్షన్లు గతంలో వస్తుండే కరోనా వచ్చి ఫండ్స్ ఇదంతా ఇంత ఇబ్బంది అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఊరికి మళ్ళీ 50 పెన్షన్లను శాంక్షన్ చేసిండ్రు ఇవన్నీ కార్డులు ఇప్పుడు ఇచ్చేస్తాం ఇక్కడ ఎవరన్నా కొంతమంది అప్లై చేసుకొని ఏదన్నా కారణం చేత రానటువంటి వాళ్ళు ఉంటే ఎవరు నారాజు కావద్దు అది ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఏం కారణం చేత అయింది అనేది నేను ఎంపీడీఓ గారికి చెప్తాను అది ఏమైనా పేపర్ తప్పు పెట్టినరా లేకపోతే ఏమైనా రాసుడు తప్పు రాసిండ్రా ఏమైంది అనేది అది చెక్ చేపిద్దాము వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్లు వస్తాయి అయ్యో మాకు రాలేదని ఎవరు కూడా బాధపడొద్దు మీకు అందరికీ కూడా పెన్షన్లు చేపిస్తాం ఇంకా కొంతమంది మాకు రేషన్ కార్డులు రాలేవు అనేది కొంతమంది అక్కడక్కడ చెప్తున్నారు మా బియ్యం కార్డులు రాలేవు అంటున్నారు కదా పెన్షన్లు అయితే ఇప్పుడు ఎట్లయితే ఒక నిమిషం ఆగిపోదాం పెన్షన్లు ఎట్లయితే ఇప్పుడు కార్డులు ఇచ్చిండ్రో మళ్ళీ తొందర లోపల ఎవరెవరికి అవసరం ఉన్నాయో అలాగైనటువంటి వాళ్ళు కావచ్చు కొత్త సంసారం పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా తొందర లోపల పెన్షన్స్ కూడా అదే రేషన్ కార్డులు కూడా అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అయితే ఇందాక పెన్షన్ల గురించి మనోళ్ళు ప్రజాప్రతినిధులు చెప్పినట్టు ఇవి ఎవరు తీసుకొచ్చి పైరవ్ చేసి తీసుకొచ్చినవి కాదు ఊరోళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది నేను చెప్పించుకొచ్చినా అని కొంతమంది చెప్తున్నారంట ఎవరు చేపించుకురాలేదు దీనికి ఎవరి పైరవి నడవలేదు ఇది మనందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిండ్రు మేము తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం గంతే వేరేళ్ళు మధ్యవర్తులు ఎవరన్నా నేను చేపించినా అంటే మీరు చేపేయలేరా బాబు మాకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి ఇచ్చిండ్రు ఇక ఎమ్మెల్యే గారు అధికారులు తీసుకొచ్చి మాకు ఇచ్చిండ్రు అని చెప్పి మీరు చెప్పాలా ఎవరన్నా పైసలు అడిగితే చిల్లి గవ కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వదు రానటువంటి వాళ్ళకు కూడా తొందర లోపల చేపిద్దాం మీ ఊర్లో కొంచెము ఇవన్నీ డ్రైన్లకు ఇవన్నీ ఇబ్బంది ఉన్నది కాబట్టి గతంలో ఇంకా